హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈ ఫ్యాన్ గురించి ఇవన్నీ నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. మటన్ కీమా ఒక కర్రీ చేశాను, అందులో చెప్పాను ఇది ఎందుకు ఏంటి అనేది. అండ్ ఇన్స్టాలో వాట్సాప్లో కూడా చెప్పాను, చూడండి. అండ్ మన ప్రజెంట్ రెసిపీకి వస్తే కనుక బ్రెడ్తోని పకోడీ అలా చేయొచ్చు, అది కూడా ఇలాగా. అది కూడా వెనకాల ఆల్రెడీ ఆయిల్ కాగుతుంది, ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది 2 మినిట్స్, అది వేయించామంటే 6-7 మినిట్స్లో మనకు అద్భుతమైన బ్రెడ్ పకోడీ రెడీ, సూపర్గా ఉంటుంది. చేసేద్దాం. కొన్ని నీళ్ళు, ఒక 50 ml ఆఫ్ వాటర్ పోసుకున్నాను. నీళ్ళు కావాలంటే తర్వాత అన్నా పోసుకోవచ్చు, కానీ వన్స్ పోసిన తర్వాత అందులోంచి తీయడం చాలా కష్టం, సో తక్కువ పోసుకుందాం. అండ్ ఇందులో ఇదిగోండి చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. మీ ఉప్పు ఏంటి ఎర్రగా ఉంది అనకండి, కారం స్పూన్ ఉప్పులో పెడితే అట్లనే ఉంటుంది. కలిసింది కదా చక్కగా, నీళ్ళు వేడెక్కినాయి. ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇవాళ. అండ్ 1 టీ స్పూన్ కారం వేసేస్తున్నాను. బాగుంటుంది ఇది. ఇందులోకి జస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్. ఒకటంటే చేతితో తీసాను, రెండోది సిమ్లో ఉంది. చాలా బాగుంటుంది ఇది. నేను కూడా ఒక దగ్గర చూసి చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు. దాంట్లో కొన్ని కొన్ని మార్పులు నేను చేసుకున్నాను, నాకు అనుకూలంగా, మనకు అనుకూలంగా. కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయ, ఎక్కువేమొద్దు. అండ్ ఈ ఉల్లిపాయ ఉంచుకున్నా, 2 ఉల్లిపాయలు కోసుకున్నా, 1.5 వేసాను. చిన్న చిన్న ఉల్లిగడ్డలు 2 సగం ఉంచుకున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు ఇట్లా లైట్గా, అండ్ పచ్చిమిర్చి ముక్కలు 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం చిన్న ముక్క, హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర. మీకు నీళ్ళు పడితే అనిపిస్తే వేడి నీళ్ళు పోయొచ్చు. ఇప్పుడు హాట్ వాటరు కొంచెం పోస్తున్నా నేను, ఎందుకంటే అడుగును కొంచెం మాడుతున్నట్టుంది మనం. అది లేదు, దాని ఏమంటారు, ఆయిల్ లేదు. చెప్పాను కదా వాటర్ మీరు పోసుకోవచ్చు కానీ తీయలేరు. మీకు ఇది అకార్డింగ్లీ మంచిగా వాటర్ పోయండి. హాట్ వాటర్ పోస్తున్నాను నేను. ఉప్పు, పసుపు, కారం అన్నీ పడి జస్ట్ ఒక 2 మినిట్స్, 2 మినిట్ కూడా కాదు, 1 మినిట్ మూత పెట్టేసించుదాము. ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కార్తీక మాసం స్పెషల్స్ ఏంటి. ఇది మీరు కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు, ఒకవేళ బ్రెడ్ ఎగ్లెస్ అయితే కనుక. చూడండి, ఎగ్లెస్ బ్రెడ్స్, షుగర్లెస్ బ్రెడ్స్, బ్రౌన్ బ్రెడ్ చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. మీరు దేనితోనో చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం కొత్త టేస్ట్. అంటే ఎవరికైనా బ్రెడ్ పకోడి అంటే అవునా ఇదా అట్లా ఆ టైప్లో. అండ్ దీనిలో మన ఇష్టం, మన ఓపిక. క్యారెట్ కలుపుకుంటామా, పాలకూర కలుపుకుంటామా, ఆకుకూరలు ఏమన్నా ఇంకేమన్నా యాడ్ చేస్తామా, కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్, పక్కా ఏమంటారు, సాలిడ్ ప్రూవ్డ్ రెసిపీ. ఇది ప్రూవెన్ రెసిపీ. ఏందో నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదండి, వచ్చింది చెప్తా ఉంటాను. చూసారా ఎంత మెత్తపడిపోయిందా, జస్ట్ 1 మినిట్కే చాలు. ఇది ఇలాగే ఉంచుతున్నాను. ఇందులో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, అండ్ 4-5 టీ స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. శనగపిండి ఏంటి, శనగపిండి అంటారు కదా తెలంగాణ మాండలికంలో, శనగపిండిని మాత్రమే షానే మెల్కల్సా అని షా అంటారు. ఇంకా అది మాండలికం అంతే. దాన్ని అట్లేంటి ఇట్లేంటి అని అడగటానికి నాకు, నేను ఆంధ్ర ప్లస్ తెలంగాణ, అండ్ మీరు చూసే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్, రాయలసీమ, తెలంగాణ అండ్ మాండలికాలు, అండ్ ఒకటే తెలుగు ప్రాంతంలో శ్రీకాకుళంది వేరే మాండలికం ఉంటుంది. అట్లా మాండలికాలు చేంజ్ అంతే. మనల్ని మనం ఒకరినొకరు విమర్శించుకుంటే ఎట్లా ఉంటుంది అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్లాడుకున్నట్టే ఉంటుంది. కాబట్టి వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేస్తే ఎప్పుడైనా కూడా మనకి పీస్ఫుల్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా రిలేషన్స్ చాలా బాగుంటాయి. సో శనగపిండి వెనకాల ఇంతటి స్టోరీ ఉంది. కట్టేస్తున్నా, అండ్ ఇప్పటి నుంచి చేతికి పని, కొంచెం చల్లారనిచ్చి పిసకాలి. మీకు ఒకవేళ చేయి కాలుపునట్టు అనిపిస్తే ఒక ఐస్ క్యూబ్ వేయండి, అంతా సెట్ అయిపోతుంది. సో ఒక ఐస్ క్యూబ్ వేస్తే మన చేతికి హితవుగా ఉంటుంది, మనకున్న వాటర్ సరిపోతుంది. కాలుతుంది అయినా కాలుతుంది. ఆ ఉల్లిపాయతో నేను ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారు, చేయి పట్టట్లేదండి, అందుకని మళ్ళీ గంట తీసుకున్నాను. చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ దీనిలోకి, బాగుంటుంది. కొంచెం చల్లారనివ్వండి, చేయి ఊపట్లేదు, నేను హడావుడి పడుతున్నాను. కానీ ఎప్పటికప్పుడు హోమ్ గ్యాడ్జెట్స్, ఇంట్లో మన కిచెన్లోకి పనికొచ్చే అవన్నీ కూడా వాట్సాప్ అప్డేట్లో పెడుతున్నాను. వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, సైలాస్ కిచెన్ అండ్ హోమ్ అని ఉంది. లేదంటే నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వాట్సాప్ ఛానల్ లింక్ చూడండి. ఇక్కడ ఇంత వేడెక్కుతున్నా, నా మొహానికి కొంచెం హాయిగా ఉంది జస్ట్ బికాస్ ఇక్కడ చిన్న ఫ్యాన్ పెట్టుకున్నాను. ఎక్కడ కొన్నాను, లింక్ ఏంటి, ఎవ్రీథింగ్ పెడతాను.
లేదండి మినీ ఫ్యాన్ అని మీరు ప్రశాంతంగా ఉండ చేసుకుంటారు, నాకు కావాలి మినీ ఫ్యాన్ అని ఆర్డర్ చేసి ఏదైనా కానీ నాకైతే అవసరం పడలేదు. మీకు అవసరం పడితే కొన్ని వాటర్ ఇట్లా కలుపుకోండి. నేను ఒక చుక్క పోసాను మీకు చూపిద్దామని. ఇట్లా గట్టిగానే ఉండాలి ఈ పిండి, వేడిగా ఉంది ఇంకా. సో ఆ వేడెక్కిన ఆయిల్ ఉంది కదా అది తెచ్చేసుకుంటాను. ఇప్పుడే వడియాలు వేయించాం అందుకే ఇంకా వేడిగా ఉంది. వాళ్ళ ఇంట్లో టమాటా పప్పు పులుసు, టమాటా చారు అన్నారు దాన్ని, పప్పు పులుసు, పొట్లకాయ నువ్వుల కారం వేసి ఫ్రై చేసాను. అవి రెండు కూడా ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఉన్నాయి, మన సైలాస్ కిచెన్లో లేవు. పొట్లకాయ నువ్వుల కారం ఫ్రై చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్. సో దీన్ని ఇట్లా తీసుకొని మన పకోడీలాగా వేసేసుకోండి. షేప్ ఉండదు. ఇంత సింపుల్ ఇవి. మన పకోడీలకైనా ఎక్కువ తక్కువ ఉల్లిపాయలు కొయ్యాలి కానీ దీనికి అవసరం లేదు. నచ్చిందా రెసిపీ? మీకు నచ్చినప్పుడు మనం ఏమంటామండి అందరినీ, అంత కష్టపడి చేసాము ఒక్కసారి బాగుందని చెప్పచ్చు కదా అంటాం కదా. మీరు కూడా నేనేం కష్టపడి చేశానని చెప్పను, ఇష్టపడి చేశాను, బాగుందని చెప్పచ్చు కదా. మీరు కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. బాగుందని ఎలా చెప్పాలి అంటే లైక్ చేసి కామెంట్ చేయటమే చేయొచ్చు కదా. చూసారు ఎంత మంచి కలర్ వస్తుందో? దానికి కారణం బ్రెడ్ కలరు, శనగపిండి కలరు, పసుపు వేసాం చూసారా, దానివల్ల కూడా మంచి కలర్ వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది, అందరికీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందులో మీరు దంచిన పల్లీలు వేసుకుంటే కూడా మధ్య మధ్యలో కరకరలాడితే బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎందుకు పెంచేస్తే మళ్ళీ మీరు ఎక్కడ చేయరు అని నేను కొన్ని తగ్గించేస్తాను ఇంగ్రీడియంట్స్. ఈ కలర్ చాలు, మనం తీసాక ఇంకొంచెం కలర్ వస్తుంది. సైజ్ కూడా మీ ఇష్టం, ఇవైతే తొందరగా వేగిపోతే తినటం కూడా ఈజీ, కరకరా తినొచ్చు. దీనిలోకి ఎలాంటి చట్నీ అవసరం లేదు కానీ నాకు కొంచెం ఎక్కువ కదా చూపిస్తా. ఒక మంచి అద్భుతమైన చట్నీ చాలా బాగుంటుంది. టమాటో కచప్ కూడా బాగుంటుంది, ఇందులోకి మయోనీస్ బాగుంటుంది, ఎనీ సాస్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక వాయ, కొంచెం రెండు బ్రెడ్ ముక్కలకి మనం స్నాక్ కింద ముగ్గురు నలుగురికి పెట్టచ్చు. ఎంత ఇష్టంగా తిన్నా ఇద్దరికి ఎక్కువే అవుతుంది. ముగ్గురు లేదు, దీంతోపాటు ఇంకేమైనా ఉన్నాయంటే నలుగురికి కూడా పెట్టచ్చు. మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలంటే ఈ క్వాంటిటీస్ని డబుల్ చేయండి సరిపోతుంది. ఇట్లా నూనె వంటకాలు చేసేటప్పుడు బంగారు గాజులు లాంటివి తీసేయండి, మనకు తెలియకుండానే కాలుతాయి, తీసేసి చేసుకోండి, సేఫ్ ఉంటాం. నాకు చెప్పారు కొంతమంది నెయిల్ పాలిష్ తీసేయండి, ఉంగరాలు తీసేయండి అని. అదిగోండి వాళ్ళకి చూపిస్తున్నాను ఈసారి ప్రస్తుతానికి. మళ్ళీ ఏదైనా పెళ్ళికి వెళ్ళాల్సి వస్తే వేసుకుంటాను కదా నెయిల్ పాలిష్. దట్స్ ఆల్, అయిపోయింది. వెంటనే వేగిపోతాయండి, 2 మినిట్స్లో ఆల్రెడీ సగం సగం ఉడుకున్నాయి. ఏవి? ఉల్లిపాయలు లాంటివి కాబట్టి మీకు పక్కా 100%. ఒకటి దొంగతనంగా తినానా? దొంగతనంగా చెప్పి తింటారా శైలజ గారు? అంత కరకర అంటుందో, లోపల సాఫ్ట్ ఉంది చాలా. మన రెగ్యులర్ పకోడీ కన్నా బాగుంది ఇది. ఇందాక నూనె వేడెక్కిందని సిమ్ చేశాను, ఎక్కువసేపు సిమ్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు, నూనె పీల్చేస్తుంది. ఎంత వేగాలి, ఎంత టైం వేగాలి అంతే ఉండాలి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేయటం ఇది 2 మినిట్స్ పని. బ్రెడ్ వేయించి ఆమ్లెట్ పెట్టిన దానికన్నా ఇట్లా ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి. అండ్ ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వస్తే కూడా ఇది పెడితే చాలా థ్రిల్ అవుతారు, బికాస్ దిస్ ఈజ్ ఎ న్యూ రెసిపీ. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలి అని కొన్ని రెసిపీస్ అడుగుతున్నారు కొంతమంది. ఇది చేయండి, కూరగాయలు లేనప్పుడు 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇది చేయండి. ఫ్రై నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి దించే ముందే మార్చిన గరమో ఎల్లుల్లిపాయ కారమో చల్లండి, అసలు అన్నంలోకి బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది. అయిపోయింది మన ఆ చట్నీకి అవసరం లేదు. ఏది ఏది? స్టవ్, ఇన్స్టెంట్ చట్నీ అని చెప్పాను కదా. ఇదిగోండి ఈ ఫ్రై, మీరు కొంచెం కారం చల్లుకొని అన్నంలోకి తిన్నా కూడా బాగుంటుంది, పప్పులో నంచుకోవడానికి, సాంబార్లో, రసంలో. అందుకే సైలాస్ కిచెన్ మీరు ఫాలో అవ్వండి, అందరికీ ఫాలో అవ్వమని చెప్పండి. కొత్త కొత్త రెసిపీస్ వస్తాయి, ఇంట్లో చేసుకోగలిగే రెసిపీస్ వస్తాయి. మీ పిల్లలకి చెప్పడం మాత్రం మర్చిపోకండి. దీనిలో కొంచెం కనుక మనము, సారీ టు సే వెజిటేరియన్స్కి ఇబ్బంది పడుతుండొచ్చు, కొంచెం కనుక మనము చికెన్ కీమా కానీ మటన్ కీమా కానీ వేసుకుంటే ఇది చికెన్ పకోడీలాగా కూడా చాలా బాగుంటుంది. మనకి చుట్టూ స్టఫింగ్ టేస్ట్ చెడగొట్టిన స్టఫింగ్ ఏదైతే బాగుంటుందని ఆలోచిస్తుంటాం ఎప్పుడు. అండ్ వీట్లాంటి వాటికి కీమా కార్న్ యాడ్ చేసుకోవచ్చు మీరు, బేబీ కార్న్ అదే ఏమంటారు స్వీట్ కార్న్ లాంటిది, అన్నీ బాగుంటాయి. చెప్పాను కదా కిచెన్లో అసలు ఎక్స్పెరిమెంట్స్కి చాలా స్కోప్. పచ్చడి చట్నీ ఒక మిక్సీ తీసుకున్నాను, కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 4-5 పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్, సగం ఉంచిన ఆనియన్ అని అన్నాను కదా, మొత్తం వేయకండి జస్ట్ ఒక స్పూన్ వేయండి, కొద్దిగా బెల్లము తీపికి,
అండ్ ఇది చింతపండు పొడి, మీరు చింతపండు గుజ్జు వేసుకోవచ్చు ఒక 10 grams. అన్నీ వేసి మిక్సీ వేసుకొని వస్తాను, కచ్చపచ్చిగా మరీ మెత్తగా కాదు. సో ఇవి మన పకోడీలు, ఇదిగోండి చట్నీ. సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ, ట్రస్ట్ మీ, చాలా 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 బాగుంటుంది. దట్స్ ఆల్ మన ఈవినింగ్ స్నాక్. ఇట్లా పడాలి, ఇట్లా ముంచుకోవాలి. సింప్లీ సూపర్ బండి. కరకర ఏం పడుతుందా మీకు? ఇంత కరకర అంటుంది బికాస్ కార్న్ఫ్లోర్ వేసినాం గుర్తుంది కదా మీకు, అది బ్రెడ్ కూడా కరకర అంటుంది. మీరు చేస్తారని, చేయాలని రెసిపీ అరే కొత్తగా ఉంది, బాగుంది కదా. శైలజాకి ఒక్కసారి చప్పట్లు కొడదాం అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నాకు హాయ్ అని హ్యాపీ ఫీల్ అవుతాను. నాకున్న అక్క చెల్లెలు అన్నదమ్మని చూసుకొని మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.